కష్టపడడానికి 8 గంటలు కష్టపడ్డావు, నిద్రపోవడానికి 8, మిగిలిన గంటలు ఏమైపోయాయి? 24 అవర్స్ లో సగం టైం దేంతో గడుపుతావు? మొబైల్తో. నేను దుష్టుని కాదు, నేను పాపిని కాదు, నేను అపహాసకుల దగ్గర కూర్చోను, కానీ అపహాసం మనమే చేస్తాం. అపహాసకుల దగ్గర కూర్చోమంటాం కానీ జబర్దస్తి దగ్గర మాత్రం చెప్పడం కూర్చుంటాం. ఫేస్బుక్లో, యూట్యూబ్లో, వాట్సాప్లో వచ్చే ఫన్నీ వీడియోస్ని కూర్చొని కూర్చొని గంటల గంటలు చూస్తాం. కానీ వచ్చిన మనతో చదువుతున్నప్పుడు మనతో అంటది మన మనసు, నువ్వు కూర్చోలేదురా. అపహాస్యకుల దగ్గర కూర్చోనివ్వండి మనం అనుకుంటాం, పిట్టగోడల మీద, రచ్చబండల దగ్గర, అక్కడ గుంపుగా కూడే సాయంత్రం సారాబేకడి దగ్గర కూర్చునే వాళ్ళనుకుంటాం మనం. కానీ మనకు తెలియని విషయం ఏంటంటే, ఈ మూడు కేటగిరీల్లో మనం ఇరుక్కుపోయే మన సంగతి మనం ఒప్పుకో. నేను దుష్టుల ఆలోచన చెప్పండి నడవలేదు, ఓకే. నెక్స్ట్ పాపుల దగ్గర చెప్పండి నిలవలేదు. నెక్స్ట్ అపహాసకుల దగ్గర కూర్చోలేదు. వేరే ఇప్పుడు నేను అడుగుతున్నాను, పోని బైబుల్ దగ్గర దివారాత్రులు కూర్చున్నావా? అయితే అదన్నావాలి చెప్పండి, లేకపోతే ఇదేనవ్వాలి. మధ్యస్థం లేదు సుమా, గుర్తుపెట్టుకో. న్యూట్రల్గా ఉంటానంటే కుదరదు. రెండే రెండు కేటగిరీలు ఇచ్చాడు. నువ్వు దుష్టుల దగ్గర నిలబడలేదు, పాపుల మార్గాన్ని నడవలేదు, అపహాసకుల దగ్గర కూర్చోలేదు, మరి బైబిల్ దగ్గర కూర్చున్నావా? వారంలో ఒక్కసారైనా కూర్చుంటున్నావా డే అండ్ నైట్ చెప్పండి? లేదు. మరి ఇదేమి చేయనప్పుడు నేను దుష్టుని కాదని నువ్వు ఎలా తల ఎగరేస్తున్నావు? నేను పాపిని కాదని నువ్వు బైబిల్ చదవకుండా ఎలా అనుకుంటున్నావు? నేను వాళ్ళ ఆలోచన చెప్పు నడవలేదు, కూర్చోలేదు, నేను వాళ్ళతో జర్నీ చేయలేదు అన్నప్పుడు నువ్వు బైబిల్తో డైలీ జర్నీ చేస్తున్నావా? లేదు. అయితే అదైనా చేయాలి, ఇదైనా చేయాలి. మరి ఇది చేయలేనప్పుడు మనం ఇంకేమవుతాం చెప్పండి? ఏది చేయలేనప్పుడు? బైబిల్ చదవలేనప్పుడు ఈ టైం అంతా ఎక్కడ గడుస్తుంది చెప్పండి? దివారాత్రులు మనం బైబిల్ చదవకపోతే ఇక నీ టైం అంతా ఎక్కడ గడిచింది? కష్టపడ్డానికి 8 గంటలు కష్టపడ్డావు, నిద్రపోవడానికి 8, మిగిలిన గంటలు ఏమైపోయాయి? ఈ మూడు కేటగిరీలు ఎక్కడో దిక్కును మన టైం పాస్ చెప్పండి, ఖచ్చితంగా చేస్తాం. దేవుణ్ణి మనం ప్రేమిస్తున్నాం అన్నప్పుడు దేవుని మాటలు పుస్తకముగా మన మీద ఒక మానవ పరిభాషలో మన చేతుల్లో పెట్టినప్పుడు, దీన్ని నువ్వు చదవాలన్న ఆసక్తి నీకు లేనప్పుడు నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావడానికి నీ దగ్గర ఉన్న కొలత ఏంటి? మొబైల్ ప్రేమిస్తున్నావంటే ఊరుకోండి, మొబైల్ని ఎవరు ప్రేమిస్తారంటే అది వస్తువు కదండి అంటాం మనం. కానీ సీరియస్గా మాట్లాడుకుంటేనే చెప్పండి, నీ 24 అవర్స్లో సగం టైం దేంతో గడుపుతావు? మొబైల్తో. నువ్వు ఇంకా ఎక్కడెక్కడ టైం పాసులు చేస్తున్నావు ఒకసారి గుర్తించుకుని, నువ్వు దేవునికి ఇచ్చే వెయిట్ ఎంత? నీ సోది కబుర్లకి, నీ యొక్క సోషల్ మీడియా టైమింగ్కి టైం ఎంత? బైబిల్ సీరియస్గా మనల్ని అడుగుతుంది.